దివ్య దృష్టి అరుణాచలవాసి ప్రసిద్ధుడైన రమణ మహర్షి దృష్టి మహత్వాన్ని గురించి ఎన్నో కథలు వ్యాపించి ఉన్నాయి ఒకే ఒక్క చూపులోనే అవతలి వ్యక్తిలోని విశేషాన్ని గుర్తించి తన ప్రభావం చేత వాళ్ళ జీవితాలనే ఆయన మార్చగలిగేవారు గుడిపాటి వెంకటాచలం వంటి వారు మారింది ఆ దృష్టి ప్రభావం వల్లనే రమణ మహర్షిని గురించి ఇంతో రాసి ప్రచురించిన పాల్ బ్రంటన్ ఈజిప్టులో జరిపిన అన్వేషణ ఫలితంగా అక్కడి కొందరు సిద్ధ వ్యక్తుల పరిచయాన్ని పొంది దానివలన అతడి మనోనేత్రం వికసించగా పూర్వజన్మలో తాను ఒక ఈజిప్ట్ దేశపు దేవాలయ అర్చకుడు అని చూసి తెలుసుకోగలిగాడు మంత్రసిద్ధుడు మహాకవి అయిన కావ్యకంఠ గణపతి ముని కూడా తన పూర్వజన్మ విశేషాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఎందరో వ్యక్తుల విశేషాలను చూడగానే చెప్పగలిగేవాడు రమణ మహర్షి అప్రఖ్యాతుడై అరుణాచలంలో తపస్సు చేసుకుంటూ ఉండే తరుణంలో ఒకరోజు ఆయన్ను తనకు కలిగిన అనుభూతి గుని గణపతి ముని ఇలా పలికాడు దత్తేన జ్ఞానేత్వం ముహుర్ముహుః్యాం పరబ్రహ్మన్ సుబ్రహ్మణ్యం నరాకృతిం పురాకుమారిలోనామ భూత్వా బ్రాహ్మణస్త ధర్మం వేదోదితం నాదత్వం సంస్థాపిన సంస్థాపినసి జైనైర్వాకులి భగవాన్ ద్రవిడేషు భూత్ థం జ్ఞానసంబంధ భక్తి స్థాపితమానసి అధునా లాం మహా మహాభాగ బ్రహ్మజ్ఞాన శాస్త్రజ్ఞాన సంతృప్త నిరుద్యాస్ దేవతలు నాకు ప్రసాదించిన జ్ఞానంతో బ్రాహ్మణ్యులలో శ్రే శ్రేష్ఠునిగా నరూపం ధరించిన సుబ్రహ్మణ్యునిగా నిన్ను చూస్తున్నాను పూర్వం కుమారి భట్టనే బ్రాహ్మణోత్తమునిగా పుట్టి వేదోదితమైన ధర్మమును నువ్వు స్థాపించావు దేశంలో వేదధర్మం ద జైనుల చేత వ్యాకుల పాటు చెందగా నువ్వు ద్రవిడులలో జ్ఞాన సంబంధర్ అనే పేరుతో ఉదయించి భక్తిని స్థాపించావు ఈరోజు శాస్త్రజ్ఞానం చేత సంతృప్తి చెంది వారి చేత నిరోధించబడిన బ్రహ్మజ్ఞానాన్ని గోపనం చేయడానికి రమణ మహర్షిగా భూమికి వచ్చావు కుమారస్వామి భూలోకంలో మూడు జన్మలు ఎత్తుతాడు అని రమణ మహర్షిది మూడవది చివరిది అయిన జన్మ అని గణపతి ముని పలికారు జీవించి ఉండగా కఫాల వేదన సిద్ధి పొందిన మహాతపస్విగా ఖ్యాతిగాంచిన వారి మాటలు హర్ష విజ్ఞానపు మూటలు ఒక్క పూర్వజన్మకు సంబంధించిన విశేషాలే కాదు ఇహపర జన్మలోని కష్ట సుఖాలు అన్నింటికీ మూలమైన అంశాలు అన్నీ దివ్యదృష్టితో తెలుసుకుంటారు తపస్సులు దానివలన ఎంతో లోకోపకారం జరుగుతుంది ఇంకా ఈ మూడవ కన్ను లేక మనోనేత్రం దివ్యదృష్టి తెరుచుకునే మార్గం ఏమిటి ఆకు వాయు మవిత్యజ మభిజిత్యజ వైషరట్కం ఆలోక్య నిశ్చల దియానిజ నాసికాగ్రం గాలిని కుంభించి అరిషడ్వర్గాలను జయించి నిశ్చల మనస్సుతో నాసాగ్రాన్ని చూస్తూ ఉండాలి అని యోగశాస్త్రం చెబుతోంది తిక్కన మహాభారతంలో హరినాథుణ్ణి నాసాగ్ర నివాస రసికునిగా వర్ణించారు భ్రూమద్యంలో ఆజ్ఞాచక్రస్థానం లలిత సహస్రనామాల్లో ఆజ్ఞా చక్రాంతరాల స్థారుద్ర గ్రంథి విభేదిని అని ఉంది పరమేశ్వరి ప్రధాన స్థానాల్లో అది ఒకటి సిద్ధుడైన మంత్రవిధుని చేత ఉపదేశం పొంది భ్రూమధ్యం యందు దేవతను నిలుపుకుని కళ్ళు మూసుకుని జపం సాధన ఏకాగ్రతగా చేస్తే తప్పకుండా మూడవ కన్ను అంతరలోచనం వికసిస్తుంది స్వతంత్రంగా ఎటువంటి శిక్షణ శిక్షణ లేకుండా గాలిని కుంభించడం చేయకూడదు ఈ చూసే దృష్టి సాధనలో ఇంకా కొన్ని సాధనలు కూడా ఉన్నాయి అంతర్లక్ష్యం బహిర్ దృష్టి పౌర్ణమి దృష్టి కలిగింది ముద్ర కొందరు ఊరికే కళ్ళు తెరిచి ఉంటారు బయట వస్తువు దేన్ని కూడా చూడరు అది లక్ష్యరహితమైన చూపులా కనిపిస్తుంది కానీ అది ముద్ర సాధన యొక్క విశేషం ఇంకొంతమంది దీప సాధన చేస్తారు దీపదుర్గ వంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి ముఖ్యంగా పదమూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఆ దీపపు వెలుగులో వారి జీవిత రహస్యాలు చూస్తారు ఆ మార్గాలన్నింటిలోకి అంజన విద్య మరొకటి కొన్ని రకాల మూలికలతో కాటుక తయారు చేసిన తమలపాకు పైన లేక బొటనవేరి గోరుపైన దానిని రాసి సాధకుడు దాన్ని చూడడమో లేక ఇతర జాత చూపించడమో ఇందులో జరుగుతుంది కావలసిన విశేషాలు ఆ అంజనంలో దృశ్యాలుగా కనిపిస్తుంటాయి వీటిలో దేనికైనా ఏకాగ్రత మనోశ్చలత మంత్రసిద్ధి చాలా ముఖ్యం లోపం ఉండకూడదు ఏదైనా అందరికీ చాలా తేలికగా ఉండే పద్ధతి సర్వ సాధకులకు ధ్యానం ద్వారా దివ్యదృష్టి పొందడం అత్యంత ప్రధానమైన దశ